బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై నెట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్ని గందరగోళానికి గురిచేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందని కేసీఆర్ సూచనతోనే అప్పట్లో విభజన చట్టం రూపొందించారన్నారు చట్టానికి పుస్తకానికి రచయిత అని ఇప్పుడు విభజన చట్టం వల్ల రాష్ట్రానికి ఏదైనా నష్టం జరిగితే దానికి కేసీఆర్ఏ ఏ బాధ్యులన్నారు విభజన చట్టంలోని ప్రతి అక్షరం తనను అడిగే రాశారని గతంలో కేసీఆర్ చెప్పారని అన్నారు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఆమోదంతోనే విభజన చట్టం వచ్చిందని కృష్ణా జలాలను ఏపీకి ఐదు వందల పన్నెండు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించారన్నారు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీరు చాలని అప్పట్లో కేసీఆర్ అన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు రెండు వేల పద్నాలుగులోనే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాది పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పందాలు చట్టాలు కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతలు తతంగమంతా పాపం కేసీఆర్ హరీష్ రావుదే అన్నారు పోతిరెడ్డిపాడు నీటి దోపిడీ మొదలైనప్పుడు బీఆర్ఎస్ నేతలే మంత్రులుగా ఉన్నారన్నారు అప్పట్లో పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పీజేఆర్ మర్రి శశిధర్ రెడ్డి కొట్లాడారన్నారు రెండు వేల ఇరవై మే ఐదున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో ఇచ్చారన్నారు ఏపీ సర్కార్ రోజుకు పన్నెండు టీఎంసీలు దోచుకుంటుందన్నారు ప్రాజెక్టుపై అసెంబ్లీ వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమేనా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు కేసీఆర్కు నిజాయితీ ఉంటే చర్చకు రావాలన్నారు ఐటీ ఇండస్ట్రీస్ మాజీ మంత్రి రామారావు గారు ఈ ముగ్గురు వారు చేసిన పాపాలను కప్పిపుచ్చి ఆ పాపాలని అన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజలను గందరగోళానికి లోను చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇది అధికారిక పత్రము అధికారిక సాక్ష్యం తండ్రి పాడు పొక్కబెట్టి నాలుగు టీఎంసీలు పర్ డే తరలించకపోతే కొడుకు వచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని ఆరు గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు రాయలసీమ లెఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో జీవో రెండు వందల మూడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమర్రి కట్టిండ్రు ముచ్చుమర్రి కూడా సేమ్ ఎనిమిది వందల ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఎనిమిది వందల ఫీట్ల దగ్గర ముచ్చుమరి నుంచి రోజుకు ఆఫ్ టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ ఓ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ టీఎంసీ దెబ్బ వేసినప్పుడు చంద్రశేఖరరావే ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి తెలంగాణ వచ్చిన అదే నిర్లక్ష్యం అదే విధంగా తెలంగాణకు అన్యాయం చేసిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేదు ఇవాళ మళ్ళీ మేము వచ్చిన తర్వాత మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎట్లా పూర్తి చేయాలి త్వరితగతిన ఇంత నిర్లక్ష్యం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికంటే ఎక్కువ నిర్లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టం జరిగింది ఈ సెక్షన్లలో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము నిర్వహణ కోసము కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలనేది కూడా ఇందులో రాసిండు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకీలోటి ప్రాజెక్టుని హ్యాండ్ ఓవర్ చేసుకుండు అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము మాకు లేరు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం చర్చ చేద్దాం